చిన్న పిల్లల మొండి చేయకండి. ముందు ఈ టాబ్లెట్ వేసుకోండి. వేసుకోను. నాకు ఈ మందులు మాకులు వద్దు. ఇలాంటి టాబ్లెట్లు ఎన్ని వేసుకున్నా నా కడుపులో బాధ తీరదు. నా అరవింద్ మళ్ళీ ఇంటికి వస్తే గాని నా మనోవేదన తీరదు. నిజం సీను, నా ముందే చచ్చి శవమై పడున్న రమణని కళ్ళారా చూశాను. నో డౌట్ వాడే. అంటే కావాలని అరవింద్ ని మర్డర్ కేసులు ఇరికించడానికి ఇది ఖచ్చితంగా కుట్రే. ఈ ఫొటోస్ చూపించే ఆ రాస్కెల్ నాతో ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తున్నాడు. ఏనాడు ఎవ్వరు ముందు తల వంచని నన్ను తల దించుకునేలా చేశాడు. డాడీ, ఆ దేవుడు మమ్మీని ఎందుకు తీసుకెళ్ళాలి? నన్ను తీసుకెళ్ళొచ్చు కదా. జగన్నాథరావు, వీడికి ఆపరేషన్ చేయించి పునర్జన్మ ఇచ్చావు. నీ చేత్తోనే వీడు బతకడానికి ఏదైనా దారి చూపించావు. అవునంకుల్, కష్టపడి పనిచేసి నేను నా కాళ్ళ మీద నిలబడే అవకాశాన్ని కల్పించండి. ఎంత చిన్న ఉద్యోగం అయినా సరే పర్వాలేదు, ఎవరి దగ్గర అయినా సరే. ఎవరి దగ్గర ఎందుకు కోటి, నా దగ్గరే ఉండు, నా వెనకే ఉంటూ ఏ పని ఎలా చేయాలో చూసి నేర్చుకో. థ్యాంక్స్ అంకుల్. ఇట్స్ ఓకే, నా రూమ్ లో క్యాష్ బ్యాగ్ పేపర్స్ ఉన్నాయి, ఇప్పుడే తీసుకో. మీరు ఉండండి అంకుల్, నేను చేస్తాను. జగన్నాథరా, నీ దగ్గర మిగిలిన డబ్బుతో ఏదో బిజినెస్ గురించి ఆలోచిస్తానా? ఏమైంది? ఆలోచించడం కాదు, డిసైడ్ కూడా చేశాను. ఇచ్చుడు. మెకానిక్ షెడ్ అమ్మకానికి గలదు. బాగా డెవలప్ అవుతున్న ఏరియాలో 2000 గజాల స్థలంలో ఉన్న మెకానిక్ షెడ్ అమ్మకానికి కలదు. పూర్తి వివరాలకు ఈ క్రింది అడ్రస్కు సంప్రదించగలరు. మెకానిక్ షెడ్డా? మనకెందుకు? మనకు కావాల్సింది మెకానిక్ షెడ్ కాదు, ఇప్పుడిప్పుడే బాగా డెవలప్ అవుతున్న ఏరియాలో 2000 గజాల స్థలం. 2000 గజాల స్థలమా? ఎందుకు? జేఆర్ బిల్డర్స్ పేరుతో నేను స్టార్ట్ చేయబోయే అపార్ట్మెంట్స్ కోసం. అంకుల్, ఇదిగో పేపర్స్, బ్యాగ్. ఇందులో డబ్బులున్నాయి, జాగ్రత్తగా నీ దగ్గరే ఉంచు. అలాగే. చౌదరి, ఇదిగో ఆ స్థలాన్ని మనం కొనడానికి తయారు చేయించిన సేల్ ఆఫ్ అగ్రిమెంట్. ఈ రోజు పేపర్లో వచ్చిన ప్రకటన చూసి అప్పుడే సేల్ ఆఫ్ అగ్రిమెంట్ తయారు చేయించావా? అసలు ఆ స్థలం రేట్ ఎంతో మనం కొనగలమో లేదో. చౌదరి, ఆ మాత్రం ఆలోచించకుండా ఇలాంటి నిర్ణయం తీసుకుంటానా? ఆల్రెడీ షెడ్ ఓనర్ కి ఫోన్ చేసి మాట్లాడాను, రేట్ కూడా డిసైడ్ అయింది. క్యాబ్స్ కి ఫోన్ చేసి కారు పిలిపించాను, వెళ్దాం పదండి. అప్పుడే కారు కూడా పిలిపించావా? మరేమనుకున్నావు డాడీ, అంకుల్ సూపర్ ఫాస్ట్. జగన్నాథరావు, వాడు చెప్పింది నిజమే. ఇప్పుడు నిన్ను నీ కాన్ఫిడెంట్ ని చూస్తుంటే నాకు 12 ఏళ్ల క్రితం జగన్నాథరావు గుర్తొస్తున్నాడు. చౌదరి, క్షణాల్లో ఆలోచించి నిమిషాల్లో నిర్ణయం తీసుకోగలగాలి. చిటికలో డెసిషన్ తీసుకోగలిగిన వాడే చేతి వేళ్ల మీద బిజినెస్ చేయగలడు. వెళ్దాం పదండి. నమస్తే అండి. మీరు? నా పేరు జగన్నాథరావు, మార్నింగ్ మీకు ఫోన్ చేశాను. రండి కూర్చోండి. థ్యాంక్ యూ. నా మెకానిక్ షెడ్డు నష్టాల్లో ఉంది, అందుకే వర్కర్స్ అందరూ వెళ్ళిపోయారు. ఇక నా వల్ల కాదని అమ్మేయాలనుకున్నాను, అందుకే పేపర్లో ప్రకటన ఇచ్చాను. మరి మీరేం చేస్తుంటారు? ఇంతకుముందు బిజినెస్ అనుభవం ఉంది, కొత్తగా కన్స్ట్రక్షన్ బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దానికి ఈ స్థలం అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. ఓహో, చెప్పాను కదండి, మొత్తం 2000 గజాల స్థలం. రేట్ ఎంత చెప్తున్నారు? నేను ఫోన్లోనే చెప్పాను కదండి, మొత్తం 30 లక్షలు. ఈ ఏరియాలో ఇంకా అంతకంటే ఎక్కువే ఉంది, కానీ నేను ఇంకా రీజనబుల్గానే ఇద్దామనుకున్నాను, అందుకే 30 లక్షలు చెప్పాను. థ్యాంక్స్ అండి. నాకు కూడా ఇలాంటి కమర్షియల్ ఏరియాలో కన్స్ట్రక్షన్ చేస్తే బిజినెస్ బాగుంటుంది, మొదటి ప్రాజెక్టే ఎంకరేజింగ్గా ఉంటుంది. నాకు ఓకే, ప్రస్తుతం ఒక 5 లక్షలు అడ్వాన్స్ ఇస్తాను, మిగతా 25 లక్షలు 24 అవర్స్లో ఇస్తాను. మీకు ఓకేనా? ఓకే. కోటి, మీ మెకానిక్ షెడ్ని జేఆర్ బిల్డర్స్కి అమ్ముతున్నట్టుగా సేల్ ఆఫ్ అగ్రిమెంట్ సంతకం పెట్టి 5 లక్షలు తీసుకోండి. అలాగే సార్. ఆత్మారాం గారు, చదివి సంతకం పెట్టండి. పర్వాలేదు సార్, మీ మీద నాకు మాత్రం నమ్మకం ఉంది. కూడదు,
ఉండకూడదు. బిజినెస్ ట్రాన్సాక్షన్స్లో ఎవరి మీద, ఆఖరికి అయిన వాళ్ల మీద కూడా నమ్మకం ఉండకూడదని స్వానుభవంతో తెలుసుకున్నవాణ్ణి. ఒక్క సంతకం చాలు, జీవితాల్ని తలకిందులు చేస్తుంది. అందుకే చెప్తున్నాను, చూసి చదివి సంతకం పెట్టండి. సరే. అడ్వాన్స్ 5 లక్షలు, మిగతా 25 లక్షలు మీకు చెప్పినట్టుగానే 24 అవర్స్లో తెచ్చిస్తాను. అలాగేనండి, ఒకరోజు అటు ఇటు అయినా పర్వాలేదు. లేదు, ఈ జగన్నాథరావు మాట అంటే మాటే, 24 అవర్స్లో మీ 25 లక్షలు తెచ్చిస్తాను. జగన్నాథరావు 24 అవర్స్లో 25 లాక్స్? ఎలా సాధ్యం చౌదరి? ఎలా సాధ్యం అనుకుంటే టెన్జింగ్ నార్కే ఎవరెస్ట్ పర్వతాన్ని అధిరోహించేవాడే కాదు. ఎలా సాధ్యమని అనుకుంటే నీల్ ఆర్మ్స్ట్రాంగ్ చంద్రుడి మీద కాలుమోపగలిగేవాడే కాదు. ఎలా సాధ్యం అనే ప్రశ్నని ఎలా సాధించాలి అనే లక్ష్యంగా మార్చుకుంటే గెలుపు మన వెనకే ఉంటుంది, వెన్నంటి ముందుకు నడిపిస్తుంది. అంకుల్ మాటలు వింటుంటే అద్భుతంగా ఉంటుంది కదా డాడీ. అద్భుతంగానే కాదు, ఎమోషనల్గానూ ఉంటుంది. జగన్నాథరావు, నాకు తెలుసు నువ్వు సాధిస్తావు. అనుకున్న లక్ష్యాన్ని అనుకున్న గడువు కంటే ముందుగానే తప్పకుండా సాధిస్తావు. మీరు జగన్నాథరావు గారు కదూ? ఎస్. మరి మీరు చనిపోయానని అందరూ అనుకున్నారు, కానీ అదృష్టం బాగుండి బతికి బయటపడ్డాను. ఇప్పుడు మళ్ళీ బిజినెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నాను, అందుకు మీ సహాయం కావాలి. చెప్పండి సార్. వీళ్ళు పర్లేదండి, మా వాళ్లే. నేను కొత్తగా జేఆర్ బిల్డర్స్ పేరుతో కన్స్ట్రక్షన్ బిజినెస్ మొదలు పెడదాం అనుకుంటున్నాను. దానికి సంబంధించి ఓ 25 లక్షల లోన్ అమౌంట్ కావాలి, అది కూడా ఇమీడియట్గా. మీరు అరేంజ్ చేయగలరా? షూర్ సార్. కానీ ఏ ష్యూరిటీ లేకుండా ఎలా అని కదా మీ డౌట్. దిస్ ఈస్ ద సేల్ ఆఫ్ అగ్రిమెంట్.